ఇది వినండి, ఈ వ్యాయామాలను అలవాటు చేసుకోండి. ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు ఎలాంటి శారీరక వ్యాయామాలు చెయ్యరు. అందుకు కారణం ఇంటి పనులకు సాకుగా చూపుతుంటారు. ఇంటిల్లి పాదికి వంట చేసి, బూజు తులిపి, ఇల్లు ఊడ్చి, పిల్లలను బడికి పంపి, బట్టలు ఉతకడం, ఉద్యోగానికి కూడా వెళుతూ చాలా చురుగ్గా ఉన్నామనుకుంటారు. పైగా తమకు టైం లేదని కూడా చెబుతుంటారు. అది పొరపాటే. అంతేకాదు, ఇలా చేయడం అనారోగ్యాన్ని ఆహ్వానించడమే అంటున్నారు డాక్టర్లు. అంతేకాదు, ఊబకాయం అనేది చాలామంది మహిళలు ఎదుర్కొనే సమస్య. బరువు తగ్గడానికి వ్యాయామం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. మహిళల్లో క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, కీళ్ళనొప్పుల వంటి సమస్యలను దూరం చేసుకోవచ్చు. మహిళలు తప్పనిసరిగా చేయాల్సిన 4 వ్యాయామాలు ఉన్నాయి. అవేంటో వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం. వాకింగ్, నడక గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇది అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్, కీళ్ళు మరియు కండరాల నొప్పికి చికిత్స చేయటంలో కూడా సహాయపడుతుంది. ప్రతిరోజు 30 నిమిషాలు నడవడం అలవాటు చేసుకోండి. చిన్న వయసులోనే జ్ఞాపక శక్తిని కోల్పోకుండా వృద్ధాప్యంలో అల్జీమర్స్ వచ్చే ప్రమాదాన్ని యోగా నివారిస్తుంది. రోజు యోగాభ్యాసం చేయటం వల్ల ఋతుక్రమం కూడా సక్రమంగా జరుగుతుంది.